పెట్టిస్తున్నారు అన్నాను. మేము మాత్రం ఆయన్ని ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవ్వని ఇవ్వమన్నారు. అప్పుడు కోదాడ దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవ్వడానికి ఇంకో 3 కిలోమీటర్ల దూరం ఉంది. కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, నడుచుకుంటూ వెళ్దాం, అరెస్ట్ చేయమనండి కావాలంటే అని చెప్పారు. మన రాష్ట్రానికి, మన రాష్ట్రంలో మన అడుగు పెట్టడానికి, మన ప్రజల కోసం మనం ముందుకెళ్తున్నప్పుడు దేనికోసం అరెస్ట్ చేస్తారు వాళ్ళు? సిద్ధమవుదాం, పర్లేదు అరెస్ట్ చేస్తే ముందుకెళ్దాం అన్నారు. మీరందరు చూశారు, దాదాపు 4.5 గంటలు సిగ్గులేని విధంగా ఈ ప్రభుత్వ అధికారులు హైవేని బ్లాక్ చేశారు. ఎంతమంది సామాన్యులు ఇబ్బంది పడిపోయి ఉంటారు, ఎంతమంది ప్రయాణికులు ఒక జాతీయ రహదారిని 4.5 గంటలు కావాలని నిర్బంధించి ఆపేస్తే ఏ విధంగా మనం సమాజానికి ఉపయోగపడగలుగుతాం, సమాధానం చెప్పగలుగుతాం చెప్పండి. బహుశా ఒక 50-100 సార్లు ఆయన స్వయంగా కారు దిగి వెళ్ళి, ఏంటి అసలు మీరు చేసేది, ఎందుకు అడ్డుకుంటున్నారు, నేను వెళ్ళేది మంగళగిరికి మా కార్యాలయానికి, ఆన్ వాట్ గ్రౌండ్స్ డూ యూ వాంట్ టు స్టాప్ అస్ అంటే, సార్ ఉన్నతాధికారులు వచ్చేంతవరకు మీరు ఇక్కడే ఉండాలి, రోడ్డు పైన ఇక్కడే మీరు కూర్చోండి, ఒక్క అంగుళం కూడా కదలనివ్వమన్నారు. మన తెలంగాణ మిత్రులందరూ కూడా ఆ రోజు కూడా పాపం వాళ్ళందరూ సంఘీభావం తెలపడానికి చాలామంది ఆ రోజున వచ్చారు. మన నాయకులు కృష్ణా జిల్లా నుంచి మహిళలు, అసలు ఎంత పెద్ద ఎత్తున మహిళలు వచ్చారంటే నిజంగా ఆ రోజున చలించిపోయారు. ఆయన చిన్న చిన్న బిడ్డల్ని వేసుకొచ్చి రాత్రి 3 గంటలకి బలవంతంగా మమ్మల్ని చివరికి పోలీస్ వాహనంలో తరలిస్తుంటే వాళ్ళు తట్టుకోలేక ఆ పోలీస్ వాహనాన్ని అడ్డుకుని పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళకూడదని వాళ్ళందరూ కూడా రోడ్డు పైన బైఠాయించారు ఆ రోజున. ఇదే నా ప్రజాస్వామ్యం, దీనికోసమైనా మీకు ఇచ్చింది 151 స్థానాలు, మీ ముఖ్యమంత్రి పదవి దీనికోసమైనా మీరు ఉపయోగించేది. ఎంత కుట్రపూరితంగా చేశారంటే, ముఖ్యమంత్రి గారేమో కావాలని లండన్కి వెళ్ళిపోయాడు, జాతీయ మీడియా దీనిపైన ఫోకస్ చేయకూడదని మనందరం ఒక పండుగ వాతావరణంలో మోడీ గారు కష్టపడి ఒక అద్భుతమైన G20 సదస్సు ఏర్పాటు చేసి భారతదేశమే గర్వపడే విధంగా అంతర్జాతీయ స్థాయి నాయకుల్ని ఆహ్వానించి గొప్ప కార్యక్రమాలు మన దేశంలో చేస్తుంటే సంబరాలు కూడా జరుపుకొని లేని పరిస్థితి ఈ ముఖ్యమంత్రి చేశాడు మనకి. అసలు ఎవరైనా చూసామా ఆ సమిట్లో ఏం జరిగింది, ఎటువంటి ఒప్పందాలు జరిగినాయి, ఎక్కడైనా పెట్టుబడులు వస్తున్నాయా, మన రాష్ట్రానికి దాంట్లో ఏమైనా ఉందా? ప్రతి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు, కానీ మన ముఖ్యమంత్రి ఆయన వెకేషన్ కోసం వెళ్ళాడు లండన్కి, G20 సదస్సుకు మాత్రం హాజరు కాలేదు. ఎందుకంటే ఇదంతా కుట్ర, ఆయనే ఈ వ్యూహం వేసి సిద్ధం చేశాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడితే ఆయన ఒక్కడికే కాదు నష్టం, ఇక్కడ మన రాష్ట్రానికి, మన సమాజానికి, ప్రతి తెలుగువాడికి. ఎందుకంటే మన రాష్ట్రంలో మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు అంతరాయం కలిగే విధంగా, పెట్టుబడులు పెట్టడానికి ఎవరు అడుగు వేసినా కూడా భయపెట్టే విధంగా వీళ్ళు చేసిన ప్రయత్నం. అనేక సందర్భాల్లో వీళ్ళు పిచ్చి పిచ్చి ప్రకటనలు చేసుకుంటూ ప్రతి పత్రికలోనూ భారీగా డబ్బులు వెచ్చించి వీళ్ళు సమాచారం అందిస్తూ ఉంటారు, బటన్లు నొక్కాం, బటన్లు నొక్కాం, బటన్లు నొక్కాం అని. ఏం జరిగింది అభివృద్ధి మీరు చెప్పండి? ఇంటి బయటికి వస్తే రోడ్డు లేదు, త్రాగడానికి సురక్షితమైన మంచినీరు లేదు, సరైన రీతిలో కరెంట్ అందడం లేదంటే వాళ్ళపైన కేసులు బుక్ చేస్తారు. అసలు ఏంటి బిల్లులు మీరు తీసుకొచ్చింది, ఎప్పుడో 4 సంవత్సరాల పాత బిల్లు తీసుకొచ్చి ఈరోజు మీరు నా మీద పెట్టి బిల్లు కట్టమంటే మీరు ఎక్కడి నుంచి కడతామని సామాన్యులు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళపైన కేసులు పెడతారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్ని ఓట్లు వీళ్ళు తీసేశారో మీరందరూ కూడా గమనించాలి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా మన రాష్ట్రంలో 27,51,000 ఓట్లు అనుమానంగా ఉంది. ఒకే అడ్రస్ తోటి 10 మందికి పైగా ఉన్న ఇల్లులు, దాదాపు 3,60,000 ఇల్లున్నాయని చెప్పి వాళ్ళే ప్రకటించారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఓట్లు చెప్పండి? దేనికోసం మీరు కుట్రపూరితమైన ఆలోచనలు మీలో? ఇదేనా ప్రజాస్వామ్యం నిలబెట్టే బాధ్యత? దీనికోసమైనా మీకు ఇచ్చే ఈ పదవి? సంక్షేమం 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 అని చెప్పి ప్రజల్ని మోసం చేసి కుటుంబాలకి మీరు నష్టం కలిగిస్తున్నారే? దీనికోసమైనా మన రాజ్యాంగం,
దీనికోసమైనా మన పూర్వీకులు, మన పెద్దలు వాళ్ళ భూముల్ని కూడా వాళ్ళు ఆ రోజున స్వాతంత్రం కోసం త్యాగం చేసి